ప్రభునందు ప్రియులు, దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి నుండి శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత గడ్డు కాలంలో ప్రతి వైపరీత్యం వెనుక ఎన్నో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లడం మనకు తెలుసు. ఎంతోమంది మరణిస్తున్నారు, ఊహించిన విధంగా మృత్యువు వాళ్ళను వెంబడించడం అనేది మనం ప్రతిరోజు వార్తల్లో వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కడపలో జరిగిన దారుణం, వరద బీభత్సం, ఎన్నో ఆనకట్లు తెగిపోయి చెరువులకు గండ్లు పడుట ద్వారా కుటుంబాలు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయాయి ప్రవాహంలో. జరుగుతున్న ఈ పరిస్థితులు, ఈ విషమకర పరిస్థితులన్నీ దేవుని మహాకోపానికి తార్కాణం. దేవుడు కోపగిస్తున్నాడు, మండిపోతున్నాడు. కానీ సమాజంలో మార్పు మాత్రం జరగటం లేదు. ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వెనక దేవుని కోపం ఉందన్న సంగతి ప్రపంచానికి తెలియటం లేదు. నిన్న రాత్రి ఇండోనేషియాలో భయంకరమైన పేలుళ్ళు సంభవించే భూమి లోపల అగ్నిపర్వతం బద్దలైపోయింది. ఎక్కడ పడితే అక్కడ భూ ప్రకంపనాలు, ఎక్కడ పడితే అక్కడ, ఈ చోట ఆ చోట అని లేదు. ప్రపంచ దేశాలన్నిటిలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ నేల కదిలిపోతుంది, భూమి దద్దరిల్లిపోతుంది. ఇక తుఫానులు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ప్రపంచ దేశాలని అల్లాడిస్తుంది. ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్న చిగురుటాకుల్లా. వీటన్నిటికీ కారణం ఎవరు, ఎందువలన ఇవి సంభవిస్తున్నాయని ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచించకపోయినా మనం మాత్రం ఆలోచిస్తున్నాం. ఇది మన అదృష్టం. ఇలాంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు తప్పించుకునే మార్గాలు, రక్షణ మార్గాలు ఆలోచిస్తుంది ప్రపంచం. కానీ వీవి జరగటానికి గల కారణం ఏమిటి అని ఎవ్వరూ ప్రపంచంలో ఎవరు ఆలోచించడం లేదు. భూకంపాలు వస్తాయండి, తుఫానులు వస్తాయండి, హరికేన్లు టైఫూన్స్ వస్తాయండి, అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి వస్తాయండి, భయంకరమైన మంచుతో కప్పబడిపోతున్నాయండి పల్లెలు, పట్టణాలు పట్టణాలే కప్పబడుతున్నాయి, కప్పబడిపోతున్నాయి. అంతేనండి, ప్రతి అణువు ఆలోచిస్తే ప్రపంచం కకావికలం అవుతున్నా సమాజం మాత్రం అంతేనండి జరుగుతాయండి, తప్పదండి, జన నష్టం తప్పదండి, మనుషులు చావక తప్పదండి. ఇవే చెబుతున్నారు తప్ప సృష్టి వెనకున్న తండ్రి, సృష్టిని కలిగించిన తండ్రి మండిపోతున్నాడు అని కానీ, కోప్పడుతున్నాడని కానీ, కలత చెందుతున్నాడని కానీ, హృదయం బాధతో ఆయనది నిండుకున్నదని కానీ, మనం తప్ప ప్రపంచంలో ప్రజలు ఆలోచించటం లేదండి. అది గమ్మత్తు. ఈరోజు మనం ఆరాధనలో కూర్చోలేకపోయేవాళ్ళం. నిన్న దినాన్ని క్లాసు జరగకపోయాయి, అంత భయంకరమైనటువంటి తుఫాన్ అది.
దేవుడు దాని దిశ మార్చాడు, ఎగువ ప్రాంతాలకు పంపించేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ముట్టడిస్తూ ఉంటాడు. ఆ ముట్టడించేటప్పుడు ఆ తరంలో మంచివాడు అనేవాడు ఎవడైనా ఉంటే అతన్ని బట్టి ఆ పట్టణాన్ని కాపాడతాడు. బైబిల్లో ఉంది, నేను కాపాడతాను, అక్కడ పలానా ఆయన ఉన్నాడు గనక ఆ పట్టణాన్ని ఆ దేశాన్ని కాపాడతాడంటాడు. ఎన్నోసార్లు చదువుకున్నాం మనం. అక్కడ ఆయన లేడనుకోండి, ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని నాశనం చేసేస్తానంటాడు. తరానికి ఒకడు కావాలి ఆయనకి, కనీసం ఒక దేశానికి తరానికి ఒక్కడున్నా ఆయన సంతోషపడేవాడే. మానవ జీవిత కాలం 60-70 ఏళ్ళు. ఈ 60-70 ఏళ్లలో ఎవరో ఒక్కరు ఒక్కరుంటే చాలు, ప్రపంచ వినాశనానికి యనమండుగురినే కాపాడాడు. నోవహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. నోవహు ఒకడే నీతివంతుడు, ఆదికాండం 7:1. ఈ తరము వారిలో నీవేన ఎదుట నీతివంతుడు అయి ఉండటి చూచితిని నోవహు, కనుక నిన్ను కాపాడుతూ నీ ఇంటి వారిని కాపాడతాను. నిన్ను కాపాడుతూ నీ ఇంటి వారిని కూడా కాపాడతాను. దేనికి కాపాడాడు నోవహుని అతని కుటుంబాన్ని అని మనం ఆలోచించాం లాస్ట్ వీక్, 6:9. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. ఆయన గురించి రాయబడిన మాటలండి. కనీసం తరంలో ఒక్కరు దేవుని ఇష్ట ప్రకారంగా జరిగిస్తున్నారు అంటే ఆ పట్టణాన్ని కాపాడతానన్నాడు, ఆ దేశాన్ని కాపాడతానన్నాడు. ఒక్కరు కూడా కనిపించకపోగా పట్టణాలు పట్టణాలే తుడిచిపెట్టుకుపోతున్నాయండి. అవి భూకంపాల, వరదల, మంచు తుఫానుల, హరికేన్స్. ఎందుకంటే ఎవరు లేరు, ఆయన కనబడటం లేదు, తరంలో ఒక్కడు కనబడటం లేదు. ఒక నీతిపరుడు లేడు, ఒక నిందారహితుడు లేదు, ఒకడు దేవునితో నడిచిన వాడు ఒక్కడనూ లేడు. అదండి విచారకరమైన విషయం. ఓన్లీ ఎవరు పడితే వాళ్ళు అలా నాశనం అయిపోయి నడుచుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న ఆ తరములో, ఆ పట్టణంలో, ఆ దేశంలో ఒక్కడు, తరానికి ఒక్కడు ఉంటే జరగబోయే ప్రమాదాలన్నీ దేవుడు ఆపేవాడే. కాపాడేవాడే. అది కూడా కరువు అయిపోయిందంటే ఎంత విచారకరమైన విషయం అండి. లక్షలాది మంది ఉన్న పట్టణాలలో ఒక్కడు కూడా, ఆ తరంలో ఒక్కడు కూడా, వాళ్ళలో ఒక్కడు కూడా నీతిపరుడు లేడు, నిందారహితుడు లేడు, దేవునితో నడిచిన వాడు లేడు. అందరూ లోకం కోసం, జీవితాల కోసం, బ్రతుకుల కోసం, సరదాల కోసం, సంతోషాల కోసం బ్రతుకుతున్నారే తప్ప నేను దేవుని కోసం బ్రతికి ఏం చేయగలుగుతున్నాను అనేది వాళ్ళు ఆలోచించటం లేదండి. యిర్మీయా గ్రంథం 5:1. యిర్మీయా గ్రంథం 5:1. యెరూషలేము వీధులలో, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకునడి. అటు ఇటు పరిగెత్తండి, ఆ ఏమి జరుగుతుందో అక్కడ చూసి తెలుసుకోండి. దాని రాజవీధులు ఉన్నాయి, విచారణ చేయుడి, అక్కడ విచారణ చేయండి. న్యాయము జరిగించుచు, న్యాయాన్ని జరిగించుచు, నమ్మకముగా ఉండుటకు యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన, ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును, నేను దానిని క్షమించదును. యెరూషలేము అది మహారాజు పట్టణం. అది దావీదు పుట్టిన పట్టణం, దావీదు బంగారు దేవాలయానికి పునాది వేసిన పట్టణం,
సొలొమోను బంగారు దేవాలయం కట్టించిన పట్టణం. క్రీస్తు పుట్టిన పట్టణం. మహారాజు పట్టణం. ఏమంటున్నాడు? మహారాజు పుట్టిన దగ్గరే అటు ఇటు మీరు పరిగెత్తండి, అక్కడ మీరు చూసి తెలుసుకోండి. దాని రాజవీధులు ఉన్నాయే, అక్కడ విచారణ చేయండి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండుటకు ప్రయత్నిస్తున్న ఒకడు మీకు కనబడిన ఒక్కడిని నాకు చూపించండి. ఒక్కడిని నాకు చూపించండి, నేను దాన్ని క్షమించదు, నేను దాన్ని క్షమిస్తాను. దేవుని పిల్లలారా, దేవుడు మన వెనక జరిగిస్తున్నటువంటి క్రియలు ఎంత భయంకరమైనవి, ఎంత ఘోరమైనవి. గాలికి తట్టుకోలేక బాత్రూములకు పరిగెడుతున్నప్పుడు కొబ్బరి చెట్టు విరిగిపోయి ఆ బిడ్డ మీద పడిపోయింది, స్పాట్లో చనిపోయింది. అసలు సర్వసాధారణంగా కొబ్బరి చెట్లు విరగవు. ఎంతో భయంకరమైన పెనుగాలులు వస్తేనే తప్ప తాటి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ విరగవండి, బలమైనవి. వెళుతుంది, మనల్ని దాటుకుంటూ వెళుతుంది. ఎవరిని కబలించటానికి, ఇన్ని కోట్ల రూపాయలు నష్టానికి ప్రభుత్వం ఏమో ఎంతో మంది సహాయ సహకారాలు అందించే వాళ్ళని దించింది, పల్ల ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు నడిపించింది మునిగిపోకుండా. ఎన్ని చేసినా ఆస్తి ధ్వంసం, పంటలు నష్టం, వివేక శూన్యం, అల్లాడిపోతుంది జనం. ఒక్కడిని చూపించండి, నేను కాపాడతాను ఆ పట్టణాన్ని, చూపించగలరా? అసలు చూపించే వాళ్ళెవరో, పదుగో తండ్రి పలానా దగ్గర ఉన్నాడు అని ఎవరైనా చూపిస్తున్నారా? అది సంభవమా? ఆలోచించండి, అది ఈ కాలంలో సంభవమా? ఇదిగో తండ్రి, నున్నాడు తండ్రి, నువ్వు బట్టి మమ్మల్ని కాపాడండి తండ్రి అని ఎవరైనా ఎవరినైనా చూపించగలుగుతున్నారా దేవునికి? లేదా ఎవరైనా నేనున్నాను తండ్రి అని తన్ను తాను చూపించుకోగలుగుతున్నాడా దేవునికి? అవసరాల కోసం, అవకాశాల కోసం తిరుగుతుంది లోకం, మనుషులు భూమి మీద తమ సుఖాల కోసం తిరుగుతున్నారు. వాళ్ళు అవసరాల కోసం తిరుగుతున్నారు. దేవుని కోపం ఎందుకు వచ్చింది? ఆ కోపంతో ఎందుకు ఆయన మండిపోతున్నాడు? ఆయన కోపాన్ని చల్లార్చాలంటే నేనేం చేయాలి అని ఎవరు ఆలోచించగలుగుతున్నారు? తుఫాను, ఆయుధ తుఫాను వచ్చేస్తుందటండి, దానికి ఒక పేరు పెట్టేస్తారు. దానివల్ల అల్లకల్లోలం అయిపోతుంది ఆ ప్రాంతం అంతా. దాని నష్టాన్ని ఓ న్యూస్లో ప్రకటిస్తారు. అక్కడి నుంచి రాజకీయ అల్లర్లు, గొడవలు. ఏం చేశాడు ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి? ఇంత పంత పంట నష్టం, ఇదిగో ఈ డ్యామ్ బెరెస్ట్ అయిపోయింది, దానికి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ఇదిగో రాజకీయ నాయకులు, కొట్లాటలు, గొడవలు, అల్లర్లు. ఎందుకు ఇది ఎందుకు జరిగింది? ఇలాంటిది జరగకుండా మనం ఏం చేయాలి అని ఏ న్యూస్ పేపర్లోనైనా ఎవరైనా వేశారా? ఎవరైనా చదివారా? వేయరండి, వాళ్ళకి అనవసరం అది. అసలు దేవుడిని వదిలేశారు వాళ్ళు. పైన ఒక ఆయన ఉన్నాడని, ఆయనకంటూ కోపం ఉందని, ఆయన దైవాల్లో బ్రతుకుతున్నామని. దేవుని పిల్లలారా, తరానికి ఒక్కడు కావాలి, ఒక్కడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు అంటున్నాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, ఊజు దేశమందు
యోబును ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును నాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరి గురించి దేవుడు చెబుతాడండి ఈ రోజుల్లో? ఎవరి గురించి దేవుడు చెబుతాడు? సాతానుతో చెప్తున్నాడు ఇది, మన విరోధితో చెప్తున్నాడు. ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగుచున్న మన శత్రువు, ఆగర్భ శత్రువు వాడు సాతాను, వాడితో చెప్తున్నాడు. ఊజు దేశమందు యోబును ఒక మనుష్యుడున్నాడు, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు నాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అలాంటి వాళ్ళ గురించి నాకు అవసరం లేదండి. అంటే ప్రపంచంలో దేవదూతల మహాసభలో ఉన్నప్పుడు దేవుడు ఆకాశ మహాకాశాలలో విస్తరించి ఉన్న కోట్లాది దేవదూతలు ఆ సభలో ఆయన ముందు నిలిచినప్పుడు, దేవుని ముందు నిలిచినప్పుడు సాతాను వచ్చాడు అక్కడికి. సాతాను వచ్చాడండి అక్కడికి. వాడితో చెప్తున్నాడు ఈ మాటలు, వాడితో చెప్తున్నాడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు నా ఎందు భయభక్తులు కలిగి ఉండి చెడును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఇన్ని కోట్ల మందిలో, ఈరోజు 790 కోట్లు అండి. ఆ రోజు మరి ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. భూమి అంతటి మీద ఉన్న వారిలో భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. అతని గురించి నాకెందుకు చెప్తున్నావయ్యా, అతని గురించి నాకెందుకు చెప్తున్నావు అంటుంది సాతాను. నువ్వు మంచివాళ్ళకు ఒకరో ఇద్దరో దొరుకుతారు అంతే, మిగిలిన వాళ్ళంతా నా వాళ్లే. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ గురించి వాళ్ళని ఆలోచించుకునేటట్టు చేసేసాను. వాళ్ళ వాళ్ళ గురించే, వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్తలు వాళ్ళ బంధువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ చదువులు వాళ్ళకి ఏవో అన్ని వాళ్ళవే. ఇక దేవుడు అతను ఒక ఆయన ఉన్నాడు, అతనికంటూ ఒక మనసు ఉంది. ఆ మనసులో కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు నెరవేరకపోతే ప్రకృతిని ఆయన అల్లకల్లోనం చేస్తాడన్న సంగతి ఎవరికి తెలుసండి? ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు. ఎనిమిదవ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు భయభక్తులు నాయందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. తరానికి ఒకడు కావాలి, తరానికి ప్రపంచంలో ప్రపంచ తరాలలో ఆ యోబు గారి తరంలో ఒక్కడు కూడా లేడటండి యోబు తప్ప. ఏంటండి ఇంత అన్యాయం? ఇప్పుడు ఇప్పుడు అంతేనండి, సేమ్ సిచ్యుయేషన్, అదే పరిస్థితి. దేవుడు గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దేవుడా మా గురించి ఆలోచించి అంటారు, మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఆరోగ్యం కావాలి, రోగం తీసేయు, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కష్టాలన్నీ తీసే, మాకు అన్ని ఉండకూడదు. ఇవే కదండి ప్రార్థనలో ఏం అడుగుతారు? వీళ్ళ కష్టాలు రోధ వినిపిస్తారే తప్ప ఆయన మనసులో ఉన్న ఆవేదన ఏంటిని అడిగేవాళ్ళు లేరు కదా. అందుకేనండి ప్రకృతి విలయతాండవం చేస్తుంది, ప్రకృతి విలయతాండవం చేస్తుంది. మత్తయి సువార్తలో 42 తరాలు, తరానికి ఒక నాయకుడిని చూపించాడు, తరానికి ఒక్కడిని నిలబెట్టాడు. మత్తయి సువార్త 1:1 ఉండి తరానికి ఒక్కరిని, అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము 1, ఇస్సాకు 2, యాకూబు 3, యూదా 4. చూసారా తరానికి ఒక్కరు, తరానికి ఒక్కరు. 7:7 ఊరియా భారీగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కరెను. దావీదు 1,
సొలొమోను ఒకటి, రెహబాము రెండు, రెహబాము అబియా మూడు, ఆసాను నాలుగు, యెహోషువపాతు ఐదు. తరానికి ఒకరు, వాళ్ళ పేర్లు. పన్నెండు, బబులోనుకు కొనుపోబడిన తర్వాత యెకొన్య షయల్తీయేలును కలను. షయల్తీయేలు ఒకటి, జెరుబ్బాబెలు రెండు, అబిహూదు నా మూడు, ఎలియాకీను నాలుగు, ఆజోరు ఐదు. ఏంటి తరానికి ఒకడా? ఒక్కడా తరానికి? నా తరంలో ఎంతమంది అండి? కొన్ని లక్షల మంది ఉంటారు నా తరం. లక్షల మందిలో ఒకడు కూడా లేడా? లేడు. కోట్ల మంది ఉంటారు, లేరు. ప్రపంచం అంతటా లేరు. ప్రపంచంలో అతని వంటి వాడు లేడని యోబు గురించి చెప్పాడు అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు లేరు. దేవుని గురించి ఆలోచించేవారు లేరు. లూకాసువార్త 1:6. జకరియా, ఎలిజబెతు, బాప్తీసం ఇచ్చి యోహాను తల్లిదండ్రులు. వీళ్ళు బాప్తీసం ఇచ్చి యోహాను తల్లిదండ్రులు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరు. భార్యాభర్తలు ఇద్దరు ఆ తరంలో. భార్యాభర్తలిద్దరు ఏజ్డ్ కదండి బాగా వీళ్ళు. ఆ తరంలో వాళ్ళిద్దరే. అలాంటి వాళ్ళ కనుకనే వాళ్ళ గర్భాన పుట్టాడు బాప్తిస్మ యోహాను. దేవుని పిల్లలారా, తల్లిదండ్రులారా, మీ తరంలో మీరున్నారా దేవుని కొరకు? మీ గర్భం నుండి వచ్చిన వారిని మీ తరువాత తరంలో వాళ్ళు నిలబెట్టగలుగుతున్నారా? మీరు మీ తరంలో నిలబడగలుగుతున్నారా? తర్వాత తరంలో మీ బిడ్డలను మీరు నిలబెట్టగలుగుతున్నారా? ఆలోచించండి. అసలు దేవుని కొరకు తరాలలో నిలబడాలనే సంగతే మానవ ప్రపంచానికి తెలీదు. ప్రార్థన చేసుకున్నావా లేదా? గుడికి వెళ్ళామా లేదా? ప్రసంగం వినేసి వచ్చేసామా లేదా? కానుక ఇచ్చేసామా లేవా? ఆశీర్వాదం ఇచ్చేసామా తీసుకున్నావా లేదా? ఇదే కదండి మన ఆలోచనలు. నేను ఎప్పుడు మన ఆలోచనలు అవే. గుడికి వెళ్ళాం, వచ్చేసాం, అయిపోయిందా? అయిపోయిందా? హోటల్కి వెళ్ళాం, వచ్చేసాం. వెళ్ళి ఏం చేసావు? భోజనం చేసావా? టిఫిన్ చేసావా? కడుపు నిండిందా? మరి అవన్నీ చూడవా? ఎందుకు వెళ్ళావు? ఏమి తిందావని వెళ్ళావు? ఏమి తిన్నావు? కడుపు నిండిందా? రుచికరంగా ఉందా అని వచ్చావా లేదా? ఒక హోటల్కి వెళ్ళి ఇన్ని ఆలోచిస్తావే, దేవుని సన్నిధికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? దేవుని సన్నిధికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు? వచ్చావా లేదనేదేనా? ఇచ్చావా లేదా కానుక అనేదేనా? విన్నావా లేదనేదేనా? ఇదేనా మీరు ఆలోచించేది? దేవుడు అంటూ మనకు ఒక తండ్రి ఉన్నాడని, మనం ఎలాంటి వాళ్ళమైనా ఆయన ఈ భూలోకాన్ని పండిస్తున్నాడని, మనుషులకు జీవకోటికి ఆక్సిజన్ ప్రాణవాయువుని అందిస్తున్నాడని, పంటలు పండిస్తున్నాడని, మన ఆకలి తీరుస్తున్నాడని, మనకు ప్రాణవాయువుని ఇస్తున్నాడని ఎవరైనా దేవుడి గురించి ఆలోచించారా అండి? సుప్రీంకోర్టు గొడవ చేసేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ మీద. ఏంటయ్యా ఢిల్లీ అంత ధూళి ధూళిమయం, ప్రాణవాయువు లేదు, ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు వాళ్ళు. పీల్చే కాదు, మీరంతా ఖాళీగా ఉన్నారు, కానీ ఢిల్లీలో అలా కాదు. ఆక్సిజన్ కొనుక్కుని సంఖకు తగిలించుకుంటున్నారు వాళ్ళు, ఇళ్లలో పెట్టుకుంటున్నారు వాళ్ళు. ప్రాణవాయువు లేదు ఫ్యాక్టరీల వలన, దుమ్ము ధూళి లేచిపోయింది, ఊపిరితిత్తుల్లో రోగాలు వచ్చేసాయి వాళ్ళకి. కోర్టు సీరియస్ అవుతుంది, సుప్రీంకోర్టు. ఏం చేస్తున్నారు మీరు? ప్రజలు బ్రతకనిస్తారా? చంపుతారా? ప్రాణవాయువు పోతుంది, రాను రాను రాను. దేవుని పిల్లలారా, ఆఫ్టర్ ఆల్ ఇండియా దేశంలో ఒక ఢిల్లీలో ప్రాణవాయువు లేదని ఒక సుప్రీంకోర్టు గంగారై
గవర్నమెంట్ కు వార్నింగ్ ఇస్తుంటే ప్రకృతికి ప్రాణవాయువునిచ్చిన దాత కన్న తండ్రి, నీ ఆకలిని తీర్చే తండ్రి, నీ దప్పికను తీర్చే తండ్రి, నీకు జీవాన్నిచ్చే తండ్రి, నువ్వు ఎలాంటి వాడవైనా నీ నేల పండుతుందే, నువ్వు ఎలాంటి వాడవైనా ఆకాశం వర్షం కురుస్తుందే, నువ్వు ఎలాంటి వాడవైనా నీకు కావలసినవన్నీ నీ దగ్గరికి వస్తున్నాయే, ఇవన్నీ చేసింది ఎవరు? కన్న తండ్రి. అతని జ్ఞాపకం చేసుకోవా, అతని జ్ఞాపకాల్లో నువ్వు ఉండవా, ఎంత తప్పు చేస్తున్నావో తెలుసుకో. కనీసం తరానికి ఒక్కరు కూడా లేరు, ఒక్కరు. యేసు పుట్టకముందు ఇంకా గర్భంలో ఉన్నాడు, మరీ గర్భంలో. ఎలిజబెత్ ఇంటికి వెళ్తుంది మరియా, ఎందుకు? వాళ్ళ క్యారెక్టర్, ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఎంత గొప్పదట. వీరిద్దరు జకర్ ఎలిజబెత్లు, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను, లూకా 1:6, న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకుని అపరాధము చేయక దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. మనం ఉన్నామండి అలా. వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళ గర్భాన పుట్టిన బాప్తిస్మిచ్చి యోహాను ఇంటి దగ్గర లేడండి, అరణ్యానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఊరికి దగ్గరగా ఉన్న అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఈ మనుషులు కూడు తినకూడదు, ఈ మనుషులు ఇచ్చే నీళ్లు తాగకూడదు, వీళ్ళంతా చెడిపోయింది ఈ సమాజం. ఆయన అరణ్యానికి వెళ్ళాడు. అడవి తేనె తింటున్నాడు, ఒంటి చర్మాలు ధరించుకున్నాడు. ఆయన గురించి చదువుకుంటే అడవితేనా, మిడతలను తినేవాడు, మిడతల్ని, పచ్చి మిడతల్ని అడవితేనే. జంతువుల చర్మాలు ధరించుకునేవాడు. ఏమని అంటున్నాడు? తన యుద్ధకు వచ్చిన వారిని బాప్తిస్మం తీసుకోవడానికి యోర్దాన్ నదికి వస్తుంటారు, వాళ్ళని చూసి యోహాను ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను ఎలా మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు? మత్తయి సువార్త 3:6-7 వచనాలు. మత్తయి 3:6-7 వచనాలు. అతడు పరిసయ్యులలోను, అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొంద వచ్చారట. పాపం మారిపోవడానికే, వీళ్ళు నిజంగా మారిపోవడానికే వస్తున్నారా? అలాంటి వాళ్ళను చూసి యోహాన్ అంటున్నాడు, ఈ ఎలిజబెత్ జకర్యాకు పుట్టినవాడండి యోహాను గారు, బాప్తిసం ఇచ్చి యోహాను. సర్ప సంతానమా, రాబో ఉగ్రత, భయంకరమైన ఉగ్రత మీ మీద ఉంది, దాన్ని తప్పించుకోగలరా మీరు? మీకు బుద్ధి చెప్పేవాడు అసలు ఎవడైనా కనబడుతున్నాడా? మారు మనసుకు తగిన ఫలము ఫలించు, మీరు మనస్సు మార్చుకుని ఫలించకపోతే, మీరు మనస్సు మార్చుకుని ఫలించకపోతే, ఈ మాటలు విన్న తర్వాత కూడా మీరు ఫలించకపోతే, మారకపోతే, ఇప్పుడే గొడ్ల చెట్ల వేరును ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికేస్తాడు, అగ్నిలో వేసేస్తాడు. చెప్పేవాడేడి, తరానికి ఒకడు కావాలి. ఇలా చెప్పేవాడు తరానికి ఒకడు కావాలి. బుజ్జగించేవాడు, లాలించేవాడు, అన్నం పెట్టేవాడు, ఇదేనా? ఇలాంటి వాడు కావాలా మీకు? గడ్డి పెట్టేవాడు కావాలి, దెబ్బలాడేవాడు కావాలి, ఖండించి బుద్ధి చెప్పేవాడు కావాలి. సర్ప సంతానమా, మీరు పాము సంతానవరా? మీరంతా సర్ప సంతానవరా? దయ్యం సంతానవరా? మీరంతా దయ్యాలు? మీరంతా దేవుని పిల్లలారా? తరానికి ఒకడు కావాలి. తరంలో నువ్వు స్త్రీగా నువ్వు కావాలి, తరంలో పురుషునిగా నువ్వు కావాలి. మీరు మీ తరాలలో మీ తరాన్ని కాపాడేవాళ్ళుగా మీరుంటే చాలు, మీ వలన ఈ తరాన్ని కాపాడతాడు, మీ చుట్టూ ఉన్న పట్టణాన్ని కాపాడతాడు, మీ చుట్టూ ఉన్న దేశాన్ని కాపాడతాడు. ఇదండి సీక్రెట్. ఒక్కొక్క చోటు బాగుపడుతుంది, ఒక్కొక్క చోటు కాపాడబడుతుంది అంటే కారణం ఆ తరంలో దేవుని కిష్టిలు ఉన్నారు అని అర్థం. గాడ్ బ్లెస్ యూ.